వెల్కమ్ టు వ్యోమ ఆన్లైన్ ఆగస్ట్ 11th కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే అంశాలు, ఇంటర్నేషనల్ ఇష్యూ ఒకటి ఉంది, ఇరాన్ పై ఆయుధ నిషేధానికి జీసీసీ వినతి. సో జీసీసీ అంటే ఏంటి, అండ్ అలాగే ఈ పర్టికులర్ న్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన మెమరీ టెక్నిక్ చెప్పబోతున్నాను. స్టాక్ జీకే నేర్చుకోవడానికి ఎలా నేర్చుకోవాలి స్టాక్ జీకే, సో ఈ అంశాన్ని నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను స్టాక్ జీకేను. సో మనం రైట్ బ్రెయిన్ యూజ్ చేస్తూ ఏ విధంగా నేర్చుకోవాలి అండ్ పర్మనెంట్ గా గుర్తుంచుకోవచ్చు ఏది నేర్చుకున్నా సరే మీరు, అండ్ అలాగే మీ లెర్నింగ్ కేపబిలిటీస్ అనేవి దాదాపుగా 2x to 3x టైమ్స్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు మీరు ఒక అంశాన్ని 60 నిమిషాల్లో నేర్చుకోబోతున్నారు అని అంటే ఈ టెక్నిక్స్ అప్లై చేయడం ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే మీరు నేర్చుకుంటారు. మీ లెర్నింగ్ కేపబిలిటీ 2x అయింది అని అంటే మీ టైం అనేది హాఫ్ తగ్గుతుంది అని అర్థం. సో 3x కూడా పెరగవచ్చు, 20 మినిట్స్కే రావచ్చు అనమాట మీ లెర్నింగ్ కేపబిలిటీస్ అన్నవి. అలాంటి అద్భుతమైన టెక్నిక్ నేను ఈరోజు మీకు స్ట్రాంగ్ జీకేలో భాగంగా చెప్పబోతున్నాను. అలాగే రేపు కూడా మేము ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నాం ఎక్స్క్లూజివ్గా మెమొరీ టెక్నిక్స్ కు ఉద్దేశించింది. సో ఈ రెండు మీరు విన్న తర్వాత నేర్చుకోవడం అన్నది ఎంత ఈజీగా మీకు తెలుస్తుంది. సో అలాగే ఈ ఇంటర్నేషనల్ టాపిక్ ఇంపార్టెన్స్ కూడా డిస్కస్ చేద్దాం, అండ్ దెన్ జాతీయ అంశాల్లో భాగంగా 1.5 లాక్ సంప్రదింపులకు చేరిన ఈ సంజీవని, అసలు ఈ సంజీవని అంటే ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఎందుకు లాంచ్ చేశారు, ఈ మధ్య కాలంలో ఈ సంజీవని ఓపీడీ అనే మరొక ప్లాట్ఫామ్ వచ్చింది, ఈ ప్లాట్ఫామ్ ను డెవలప్ చేసింది ఎవరు, జీకే ఇష్యూస్ చూద్దాం. అలాగే పంజాబ్ లో మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని ఓపెన్ చేశారు, అసలు ఇది ఎక్కడ ఉంది, దీని కథా సమావేశం ఏంటో కూడా చూద్దాం. అట్లాగే ద్వైపాక్షిక అంశాల్లో భాగంగా సింధు నది జలాల చర్చకు భారత్ నిరాకరించింది, ఇది ఏంటి ఎందుకు అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ ఆర్థిక అంశాల్లో భాగంగా మనకు మ్యారిటైమ్ హబ్ గా అండమాన్ నికోబార్ మారనుంది నౌ మనకు, అండ్ అట్లాగే ట్రాన్స్మిటర్ షిప్మెంట్ గా కూడా మారుస్తామని చెప్పి ప్రధానమంత్రి ప్రకటించారు. అసలు అదేంటి, భారతదేశంలో ఇంతకుముందు ఏమన్నా ఉన్నాయా, ప్రపంచంలో మొట్టమొదటిది ఎక్కడ ఉంది, ఈ విషయాలు చూద్దాం. అట్లాగే ఎలక్ట్రిక్ వెహికల్ విధానాలు కూడా చూడాలి, ఎందుకంటే ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఈ ఎలక్ట్రిక్ పాలసీని ప్రకటించింది, ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించి ఈ నేపథ్యంలో మనకు జాతీయ స్థాయిలో ఈ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ఈఈఎంపీ అనే ఒక స్కీమ్, ఫేమ్ ఇండియా అనే ఒక స్కీమ్, ఈ స్కీమ్ విధి విధానాలు, ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనకు అది అడగరు మన ఎగ్జామినేషన్స్ లో. మరి కేంద్ర స్థాయిలో అమలవుతున్న పథకాలపైనే మనం ఫోకస్ చేస్తూ నేర్చుకుందాం. అలాగే పర్యావరణంలో భాగంగా మాథేరా 140 సీతాకొక చిలుకల జాతులను గుర్తించారు సుమారుగా, అండ్ మాథేరా అనేది మహారాష్ట్రలో ఉంది, మొత్తం ఆసియాలోనే ఆటోమొబైల్ రహిత ప్రాంతం, ఏకైక హిల్ స్టేషన్ ఏదైనా ఉందా అంటే అది మాథేరా మహారాష్ట్రలో ఉంది. ఎకో సెన్సిటివ్ జోన్, అసలు ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి, దీన్ని కూడా చూద్దాం. అట్లాగే వార్తల్లో వ్యక్తులు వెంకయ్య నాయుడు మనకు ఆయన భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నారు, ఆగస్టు 11 అంటే ఈ రోజుతోటి ఆయన మనకు 3 ఇయర్స్ టెన్యూర్, 3 సంవత్సరాల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక పుస్తకాన్ని కూడా రాశారు, అండ్ అట్లాగే మిగతా వ్యక్తులు కూడా వార్తల్లో ఎందుకున్నారో కూడా మనము చూద్దాం. ముందుగా ఇంటర్నేషనల్ ఇష్యూని నేను డిస్కస్ చేస్తూ ఉన్నాను, అది ఇరాన్ పై ఆయుధాల నిషేధం పొడిగింపునకు వినతి. ఇరాన్ పై ఆయుధాల నిషేధం, ఆయుధాల నిషేధం ఎవరు దీన్ని కోరింది అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనే ఒక 6 సభ్య దేశాలతో కూడిన ఒక కూటమి అడిగింది. ఎవరిని అడిగింది, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని అడిగింది. ఐక్యరాజ్య సమితికి ఉన్న 6 అంగాల్లో అత్యంత కీలకమైంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, అండ్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీసుకున్న అన్ని నిర్ణయాలను ప్రతి సభ్య దేశం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచంలోకెల్లా పవర్ఫుల్ ఆర్గనైజేషన్ గా లేదా బాడీగా గుర్తిస్తారు. సో ఈ బాడీని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కోరింది ఏమని, ఆయుధాల నిషేధా గడువుని పొడిగించండి అని చెప్పి. సో మరి ఎందుకు అనంటే ఇరాన్ తన సరిహద్దు దేశాల్లో పలు ఉగ్రవాద సంస్థల ద్వారా ఆయుధాలను చేరవేస్తూ, ఆ ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను చేరవేస్తూ అశాంతిని సృష్టిస్తుంది, కాబట్టి ఆర్మ్స్ ఎంబార్గో లేదా ఆయుధాల నిషేధాన్ని ఇరాన్ పై విధించండి అని చెప్పి జీసీసీ రిక్వెస్ట్ చేసింది. సో మరి ఇతర దేశాల నుంచి ఆయుధాలు ఇరాన్ కొనడాన్ని 2010లోనే నిషేధించారు.
రైట్ ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొంటూ ఉండేది. ఇలా కొన్న ఆయుధాలని మరి చుట్టుపక్కల సమీపంలో ఉండే దేశాల్లో ఆయుధాలను సరఫరా చేసి అక్కడ అశాంతిని సృష్టించేది అన్నది ఇరాన్ పైన ఆరోపణ. అలాగే న్యూక్లియర్ వెపన్స్ కూడా డెవలప్ చేస్తుంది అన్నది ఆరోపణ. దీంతో 2010లో ఇరాన్ పైన మరి నిషేధించారనమాట, ఆర్మ్స్ ఎంబార్గో వచ్చింది, ఆయుధాలను ఇరాన్ కు అమ్మడం లేదా ఇరాన్ కొనడాన్ని పూర్తి స్థాయిలో నిషేధించారు. సో అయితే 1979లో మనకు ఇస్లామిక్ విప్లవం వచ్చింది అనమాట. అంతకు ముందు కొన్న వెపన్సే ఇప్పటికీ ఇరాన్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇరాన్ కు వెపన్స్ అవసరమైంది. 1979 వెపన్స్ అంటే పూర్తిగా అవుట్డేటెడ్ వెపన్స్ అనమాట, ఆధునిక కాలానికి ఏమాత్రం ఉపయోగపడని వెపన్స్. కాబట్టి కొత్తగా వెపన్స్ సమీకరించుకోవాలి అన్న ఇరాన్ అన్న ఇరాన్ ఆలోచనను మరి 2010లో నిలిపివేశారు. అయితే మళ్ళీ 2015లో మనకు తెలిసిందే, P5+1 నేషన్స్ తోటి ఇరాన్ కు చర్చలు జరిగాయి, P5+1 నేషన్. కాబట్టి ఇక్కడ నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో గతంలో ఇట్లాగే మనం అడిగే వాళ్ళము, మేము యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, కానీ నిన్న మొన్న కొంచెం ఇబ్బందుల వల్ల అడగలేకపోయాం. సో P5+1 నేషన్స్ అంటే ఏంటో మీరు చెప్పండి, మీరు యూట్యూబ్ లోనే టైప్ చేసేయండి, వాట్ ఈస్ P5+1, P5+1 దేశాలు అంటే ఏవి, మీరు స్పందించండి. దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను రేపటి క్లాస్ లో ఖచ్చితంగా మీకు ఇస్తాను, P5+1 నేషన్స్ అంటే చెప్తాను. కానీ అంతకుముందు మీరు కూడా ఒక అటెంప్ట్ చేయండి, P5+1 నేషన్స్ అంటే ఏంటో చెప్పండి. సో ఈ P5+1 నేషన్స్ కి ఇరాన్ కి మధ్య అంగీకారం కుదరడంతో, ఒప్పందం కుదరడంతో మరి ఇరాన్ పై ఆర్మ్స్ ఎంబార్గోని ఎత్తివేశారు. అయితే 2018లో అమెరికా ఏకపక్షంగా ఈ P5+1 నుంచి నిష్క్రమించింది. సో మనకు ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ ఒప్పందం కుదిరింది, ట్రంప్ కాలంలో ఆయన ఈ ఒప్పందం నుంచి నిష్క్రమించాడు. సో ట్రంప్ ఆ దేశానికి అధ్యక్షుడయ్యాక, అమెరికాకు అధ్యక్షుడయ్యాక చాలా అగ్రిమెంట్స్ నుంచి ఆయన వెలుపలికి వచ్చాడు. TPP అనే అగ్రిమెంట్ నుంచి మొట్టమొదటిగా ఆయన నిష్క్రమించాడు. మనకు ట్రాన్స్ పసిఫిక్ అగ్రిమెంట్ అది అనమాట, దాని నుంచి బయటకు వచ్చాడు, P5+1 నుంచి బయటకు వచ్చాడు, యునెస్కో నుంచి బయటకు వచ్చేసారు, అండ్ WHO నుంచి కూడా బయటకు వచ్చేసారు. ఇలా చాలా ఆర్గనైజేషన్స్ ని అమెరికా తనను తాను నిష్క్రమించుకుంది అనమాట. సో అందులో భాగంగా ఇది కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు, P5+1 నుంచి అమెరికా ఏకపక్షంగా మరి నిష్క్రమించడంతో ఇరాన్ మరోసారి ఆయుధాల సేకరణకు పాల్పడుతుంది, అండ్ మా దేశాలకు భద్రతాపరమైన ఇబ్బందులు అవి ఉంటాయి అని చెప్పి DCC మనకు UNSCని అభ్యర్థించింది. మరి UNSC ఎలా స్పందిస్తుందో చూడాలి, రైట్? ఇప్పుడు మనము గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లోని దేశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, లైక్ దీనికి ఒక స్టోరీ చెప్తాను నేను, స్టోరీ యాక్సెస్ గా ఫాలో అవ్వండి. సో మీరు లేదా ఇంకెవరైనా గల్ఫ్ నుంచి వచ్చారని భావించండి, గల్ఫ్ నుంచి అప్పుడే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు, బాగా వైట్ ప్యూర్ వైట్ షర్ట్ వేసుకున్నారు, వైట్ షర్ట్ వైట్ పాయింట్, ఇంకే కలర్ లేదనమాట, వైట్ షర్ట్ వైట్ పాయింట్ వైట్ షూ, మొత్తం ప్యూర్ వైట్ లో ఉన్నారనమాట. అండ్ వచ్చారు ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఇంటికి రావాలి, కానీ అక్కడ నిలబడి ఎదురు చూస్తూ ఉన్నారు, వెహికల్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పి ఎయిర్పోర్ట్ లో. ఇంతలో మనకు ఓ మ్యాన్ అంటూ ఒకతను పిలిచాడు, పిలిచి వచ్చాడు, బాహార్ బాగా రెయిన్ ఉంది, ఓకే, బాహార్ రెయిన్, బయట బాగా రెయిన్ ఉంది, వర్షం ఉంది, పోవడానికి కుదరదు అంటే మరి మీరు లేదా అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి అడిగాడు, ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా వెళ్ళాలంటే ఇక్కడ తారు రోడ్డు ఉంది, తారు రోడ్డు గుండా వెళ్దామని చెప్పారు. తారు రోడ్డు గుండా వెళ్తే ప్రాబ్లం ఉండదు. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్యూర్ వైట్ డ్రెస్ లో గల్ఫ్ నుంచి వచ్చారు, బయట మీరు వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే ఓ మ్యాన్ అంటూ ఒకతను వచ్చి పిలిచాడు, బాహార్ బాగా రెయిన్ ఉందని చెప్పాడు. సో ఇక్కడ ఒక తారు రోడ్డు ఉంది, తారు రోడ్డు గుండా వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదని చెప్పారు. సో తారు రోడ్డు గుండా వెళ్తూ ఉంటే అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట, మీకు సంబంధమైన విషయాలని చెప్తున్నాడు. దీంతో మీ కోపం వచ్చి ఏం చేశారు, నీ సోది ఆపు అని చెప్పారు, నీ సోది అంతా వినడానికి నాకు టైం లేదు, నీ సోదిని ఆపు అని చెప్తే అతను కూడా కోపడి, మరి వర్షం బాగా పడుతుంది కాబట్టి మీ వైట్ డ్రెస్ ఉన్నాయి కాబట్టి ఆయన మొత్తం మీ పైన బురద జల్లాడో అక్కడే ఉన్న వాళ్ళందరూ యునైట్ అయిపోయారు. మరి ఏం చేశారు, ఆ బురదనంతా రబ్ చేసేసారు, మీ డ్రెస్ నుంచి రబ్ చేసేసారు అనమాట. ఇది స్టోరీ. సో పెద్దగా కష్టంగా ఏం లేదు కదా. సో వైట్ డ్రెస్ వేసుకొని గల్ఫ్ నుంచి వచ్చారు, అండ్
ఒకతను ఓ మ్యాన్ అని పిలిచాడు. అండ్ ఆ తర్వాత మరి బాహార్ రెయిన్ ఉంది కాబట్టి వెళ్ళడం కష్టం అని చెప్పారు. నెక్స్ట్ నాలుగో పాయింట్ ఏంటి, తార్ రోడ్డు గుండా ఇద్దరు బయలుదేరారు, అతను సోది పెట్టాడు, దీంతో మీకు కోపం వచ్చి ఆపేయమన్నారు ఆ సోదిని, దీంతో బురద చల్లాడు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళు యూనైట్ అయి ఆ బురదని రద్దు చేశారు. సో ఇది స్టోరీ. ఇప్పుడు చూడండి ఇందులో ఉండే సభ్య దేశాలని చెప్తాను. ఏ డ్రెస్ వేసుకొని వచ్చారు, వైట్ డ్రెస్, కువైట్, వైట్ కువైట్, కువైట్ దేశం. ఇందులో కువైట్ దేశం భాగంగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ నిలిచుంటే ఒక మనిషి ఏమని పిలిచాడు, ఓ మ్యాన్ అని పిలిచాడు. ఒమన్, ఒమన్ దేశం అది, ఒమన్ దేశం. నెక్స్ట్ థర్డ్ వన్, మరి అతను ఓకే ఎలా వెళ్దామన్నాడు, తార్ రోడ్డు వెళ్దామన్నాడు. తార్ అంటే కతార్, కతార్, తార్ అంటే కతార్. నెక్స్ట్ వెళ్తూ వెళ్తున్నప్పుడు అతను ఏం చెప్పాడు మీకు, సోదీ చెప్పాడు. సోదీ సౌదీ అరేబియా, సౌదీ అరేబియా, సౌదీ అరేబియా. నెక్స్ట్ మరి మీకు అతను బహార్ రెయిన్ ఉందని చెప్పాడు, బహ్రెయిన్, బహ్రెయిన్, బహార్ రెయిన్ ఉందని చెప్పాడు కాబట్టి బహ్రెయిన్. నెక్స్ట్ అతను మీ పైన బురద చల్లంగానే అందరూ ఒకటయ్యి రబ్ చేశారు, యునైట్ అయ్యి రబ్ చేశారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇవి ఆరు దేశాలు జీసీసీలో భాగం. సో మీరు స్టాక్ జీకేను ఎప్పుడు కూడా ఇలా కొంత క్రియేటివ్ గా నేర్చుకుంటే చాలా కాలం గుర్తుంటాయి, చాలా తొందరగా వస్తాయి. మామూలుగా అయితే ఇది కువైట్ ఒమన్ కతార్, కువైట్ ఒమన్ కతార్, కువైట్ ఒమన్ కతార్, ఆ తర్వాత మూడు మూడు దేశాలు స్ప్రెడ్ చేసి చాలా సార్లు పల్లికి పల్లికి నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఈ పద్ధతి వల్ల మనము చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువగా నేర్చుకోవచ్చు. సందర్భం వచ్చినప్పుడల్లా ఇలాంటి టెక్నిక్స్ అన్ని మేము మీకు అందిస్తూ ఉంటాం. సో మరి ఇక్కడ ఇది జిసిసి, ఇక్కడ ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఉంది, అరబ్ స్టేట్స్ ఆఫ్ పర్షియన్ గల్ఫ్. అరబ్, ఇది ఇంకొక ఆర్గనైజేషన్, అరబ్ స్టేట్స్ ఆఫ్ ది పర్షియన్ గల్ఫ్, పర్షియన్ గల్ఫ్, ఇది కూడా ఒక ఆర్గనైజేషన్. సో మనకు ఇది ఒక ఆర్గనైజేషన్ జిసిసి, ఇది ఒక ఆర్గనైజేషన్. దీంట్లో మరి అరబ్ స్టేట్స్ ఆఫ్ పర్షియన్ గల్ఫ్ ఈ కూటమిలో సభ్య దేశాలు ఏవేమి ఉన్నాయంటే జిసిసి ప్లస్ ఇరాక్. సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు, జిసిసి ఆల్రెడీ మీకు వచ్చేసిందే. మీకు ఆరు దేశాలు ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకోండి, మీకు ఆరు దేశాలు చాలా స్పష్టంగా ఈజీగా కళ్ళ ముందు కనపడతాయి. ఈ జిసిసి ప్లస్ ఇరాక్ లేదు అనంటే ఈ అరబ్ స్టేట్స్ ఆఫ్ ద పర్షియన్ గల్ఫ్ నుంచి ఈ ఆరు దేశాలు బయటికి వెళ్ళిపోయాయి. ఇరాక్ ఏం చెప్పాయి, రాకు రాకు అని చెప్పాయి, రైట్. సో రాకు నువ్వు రాకు మేము వెళ్ళిపోతామని చెప్పి ఈ ఆరు దేశాలు కలిసి జిసిసిని ఏర్పాటు చేసుకున్నాయి. అట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు రైట్ ఇంటర్నేషనల్ ఇష్యూ, ఇది మనకు ఇంపార్టెంట్ ఇష్యూ అని భావించాలి. నెక్స్ట్ నేషనల్ ఇష్యూస్, జాతీయ అంశాలని మనము చూద్దాం. ఈరోజు జాతీయ అంశాలు మనకు ఓకే ఇంపార్టెంట్ రెండు జాతీయ అంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ సంజీవని అనే ఒక అంశము, ఈ సంజీవని, రైట్. సో ఈ సంజీవని అండ్ ఈ సంజీవని ఓపీడి అని రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇది ఒక టెలిమెడిసిన్ సిస్టమ్, టెలిమెడిసిన్ సిస్టమ్. టెలిమెడిసిన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే మనకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా టెలిమెడిసిన్ ద్వారా వైద్యాన్ని అందించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిమోట్ గ్రామంలో ఉన్నారు, చాలా మారుమూల గ్రామంలో ఉన్నారు, అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్. అండ్ ఆ డాక్టర్ మామూలు ఎంబీబీఎస్ అనుకుందాం. సో ఆల్ ఆఫ్ సడన్ ఎవరైనా ఏదైనా పర్టికులర్ ప్రాబ్లంతో వచ్చారనుకోండి, అంటే లైక్ అతను మామూలు ఎంబీబీఎస్ కాబట్టి అతనికి పెద్దగా వేరే స్పెషలైజేషన్స్ అనేవి ఉండవు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా వ్యక్తి హార్ట్ ప్రాబ్లంతో వచ్చారనుకోండి, మరి డాక్టర్ సాధారణ వైద్యం చేయగలరు, కానీ నిజానికి కార్డియాలజిస్ట్ అనేవాళ్ళని చూడాలి దాన్ని. సో ఈ డాక్టర్ నేరుగా కార్డియాలజిస్ట్ ని సంప్రదించవచ్చు, కార్డియాలజిస్ట్ ని సంప్రదించవచ్చు అనమాట. ఏ ప్లాట్ఫామ్ తోటి, ఈ సంజీవని అనే ప్లాట్ఫామ్ తోటి, ఈ సంజీవని అనే ప్లాట్ఫామ్ తోటి. ఇదే టెలిమెడిసిన్ అనమాట, రైట్. సో డాక్టర్ కాబట్టి చెప్తాడు, డాక్టర్ మనకి కార్డియాలజిస్ట్ కి చెప్తాడు ఈ ప్రాబ్లం ఏంటి, ఈ పేషెంట్ వచ్చాడు, ఇతన్ని ఎట్లా నేను ట్రీట్ చేయాలి. సో నాకున్న జ్ఞానంతో, ఎంబీబీఎస్ జ్ఞానంతో నేను చేశాను, బట్ ఐ నీడ్ యువర్ అసిస్టెన్స్. ఇప్పటికిప్పుడు అతను అక్కడికి రాలేడు కాబట్టి మరి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతారు. సో కార్డియాలజిస్ట్ చేసిన సూచనల మేరకు ఇతనికి ట్రీట్మెంట్ ఇస్తాడు అనమాట. లేదు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సదరు వ్యక్తి ఎక్కడో వెళ్ళి టెస్టులు చేయించుకొని రిపోర్ట్స్ తీసుకొని వచ్చాడు, ఈసీజీ కానీ ఇంకేదైనా రిపోర్ట్స్ తీసుకొని వచ్చాడు, ఈ డాక్టర్కి అర్థం కావు. ఈ సంజీవని ప్లాట్ఫామ్ ద్వారా స్పెషలైజ్డ్ డాక్టర్ ని సంప్రదిస్తారనమాట, రిపోర్ట్ను కూడా సెండ్ చేయొచ్చు ఈ సంజీవని ప్లాట్ఫామ్ లో. ఇవి డాక్టర్ రిపోర్ట్స్
ఇప్పుడు నన్ను ఎట్లా ఫర్దర్ గా ప్రొసీడ్ కమ్మంటారు, ఇతన్ని ఎలా నేను రక్షించగలగాలి అని చెప్పి అడుగుతారు. ఈ విధంగా మనకు డాక్టర్ టు డాక్టర్ మధ్య ఒక కమ్యూనికేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రారంభించింది ఈ సంజీవని, రైట్? సో ఈ సంజీవని అనేది టెలిమెడిసిన్ లో భాగంగా ఉన్న ఒక ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఇంకొక ప్లాట్ఫామ్ కూడా ఉంది, ఈ సంజీవని ఓపీడి. ఈ సంజీవని ఓపీడి, ఓపీడి ఇది ఎవరికి అంటే పేషెంట్ కు డాక్టర్ కు మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసే మరొక మార్గము, పేషెంట్ కి డాక్టర్ కి. లైక్ ఇటీవల దీన్ని కోవిడ్ కు కూడా ఉపయోగిస్తున్నారు. మనకు తెలిసింది కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళు తరచూ డాక్టర్ల అడ్వైజులు అనేవి తీసుకుంటూ ఉన్నారు. ఏది ఆ ప్లాట్ఫామ్ డాక్టర్ల అడ్వైజులు తీసుకోవడానికి అంటే ఈ సంజీవని ఓపీడి, ఈ సంజీవని ఓపీడి. లైక్ ఈ సంజీవని ఓపీడి అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు డాక్టర్స్ అడ్వైస్ తీసుకుంటూ ఆ విధంగా న్యూట్రిషన్ వాల్యూస్ కానీ ఇంకా సప్లిమెంట్ మెడిసిన్స్ కానీ తీసుకుంటూ క్యూర్ అవుతున్నారు అన్నమాట. సో ఈ సంజీవని, ఈ సంజీవని ఓపీడి ఇవి రెండు కూడా టూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మనకు డెవలప్ చేశారు. ఈ సంజీవని అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ సంజీవని డాక్టర్ టు డాక్టర్ కమ్యూనికేషన్ ది ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చారు. సో ఇది కూడా అడుగుతారు మనకు, ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్, హెల్త్ అండ్ వెల్నెస్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కార్యక్రమంలో భాగంగా తీసుకొని వచ్చారు. సో మరి ఈ రెండు ప్లాట్ఫామ్లను ఉపయోగించుకొని అత్యధికంగా సంప్రదింపులు లేదా కన్సల్టేషన్స్ చేసిన తొలి రాష్ట్రం ఏది, అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు, తమిళనాడు. తమిళనాడులో మనకు దాదాపుగా 32,000 కన్సల్టేషన్స్ జరిగాయి. తమిళనాడు తర్వాత రెండో ప్లేస్ లో ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, 28,960 కన్సల్టేషన్స్ జరిగాయి. నిజానికి ఇప్పుడు నేను దీన్ని చర్చిస్తున్న కారణం ఏంటంటే మొత్తం టెలిమెడిసిన్ లో భాగంగా భారతదేశంలో ఇప్పటి వరకు 150,000 కన్సల్టేషన్స్ పూర్తయ్యాయి. అంటే డాక్టర్ టు డాక్టర్ కమ్యూనికేషన్ అండ్ పేషెంట్ టు డాక్టర్ కమ్యూనికేషన్స్ ఎన్ని కమ్యూనికేషన్స్ పూర్తి అయినాయి ఇప్పటి వరకు అంటే 1.5 lakh కమ్యూనికేషన్స్ పూర్తాయి. ఈ నేపథ్యంలోనే మనకు ఈ డేటా అనేది ఇంపార్టెంట్ గా మారింది, రైట్? సో మరి ప్రస్తుతం ఈ సంజీవని అనే ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీన్ని 23 రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి, 23 states అమలు చేస్తూ ఉన్నాయి. సో త్వరలోనే అన్ని రాష్ట్రాలకు దీన్ని విస్తరింపజేస్తామని చెప్పి కేంద్రం చెప్తూ ఉంది. మరి ఈ సంజీవని, ఈ సంజీవని ఓపీడి ప్లాట్ఫామ్స్ ను డెవలప్ చేసిన ఆర్గనైజేషన్ ఏది అంటే సిడాక్, పంజాబ్ లో మొహాలీలో ఉండే సిడాక్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అంటారు దీన్ని, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అని అంటారు. సో అట్లాగే 2022 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 150,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ను అనుసంధానం చేయడమే లక్ష్యంగా కేంద్రం నిర్ణయించుకుంది. ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో మనకి టార్గెట్స్ అనేవి బాగా ఇంపార్టెంట్. 2022 డిసెంబర్ నాటికి 150,000 మనకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను పూర్తి స్థాయిలో అనుసంధానం చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇది ఈ సంజీవని, ఈ సంజీవని ఓపీడి ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం. సో ఆల్రెడీ 150,000 కన్సల్టేషన్స్ పూర్తయ్యాయి, ఇంకా 150,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ను అనుసంధానం చేయాలి. సో 1.5 lakh అన్నది మనకు ఇదే న్యూస్ ఐటమ్ లో 2 times వచ్చిన ఫిగర్, రైట్? సో ఇది మనకు ఈ అంశము. నెక్స్ట్ పంజాబ్ లో ఇంకొక న్యూస్ ఇష్యూకి వెళ్తున్నాను, నేషనల్ లోనే. పంజాబ్ లో NIV, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, రైట్? ఇప్పటికే ఎక్కడ ఉంది ఇది అంటే పూణేలో ఉంది. భారతదేశంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది, రైట్? అండ్ ఇప్పుడు నార్త్ జోన్ ఆఫీస్ లేదా ఉత్తర జోన్ ఆఫీస్ ఎక్కడ ఓపెన్ చేయబోతున్నారంటే పంజాబ్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నార్త్ జోన్ కార్యాలయము మనకు పంజాబ్ లో ప్రారంభం కానుంది, రైట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, పంజాబ్ ఈ రోజు మన చర్చలో రావడం రెండోసారి.
ఆల్రెడీ సిడాక్ ఎక్కడ ఉందని చెప్పాను, పంజాబ్ లో మొహాలీలో. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ రాబోతుంది, ఉత్తర మండలం జోన్ లేదా నార్త్ జోన్? పంజాబ్ లో రానుంది. పంజాబ్ రెండు సార్లు వచ్చింది ఈ రోజు మనకు న్యూస్ లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎందుకు అనంటే ఏప్రిల్లో పంజాబ్ రిక్వెస్ట్ చేసింది, అప్పుడు కోవిడ్ విజృంభిస్తుంది, ఇప్పుడు కూడా విజృంభిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అడిగారనమాట, మాకు ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇవ్వండి అని చెప్పి పంజాబ్ ముఖ్యమంత్రి పర్సనల్ గా కేంద్రాన్ని కోరితే కేంద్రం దాన్ని ఆమోదం తెలిపింది. దీనికోసం 25 ఎకర్స్ కేటాయించాలని చెప్పింది, దానికి కూడా పంజాబ్ అంగీకరించింది. సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మొట్టమొదటిగా మనకు పూణేలో ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు రోజు పేపర్లో చూస్తున్నాం లేదా వార్తల్లో వింటున్నాం ఐసీఎంఆర్ ఐసీఎంఆర్ అని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇందులో భాగమే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఐసీఎంఆర్ లో భాగమే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ సహాయంతో మనకు 1952లో దీన్ని ఏర్పాటు చేశారు, రాక్ఫెల్లర్ ఫౌండేషన్. సో మన క్లాస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వాళ్ళు బాగా గుర్తు తెచ్చుకోవాలి, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ మన న్యూస్ లోకి రావడం ఇది రెండోసారి. గడిచిన 3-4 డేస్ లో, 3-4 డేస్ క్రితమే నేను మీకు చెప్పాను, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఫుడ్ ప్రైజ్ ఇస్తుంది. ఈ సంవత్సరం ఫుడ్ ప్రైజ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే నాందీ ఫౌండేషన్ కు వచ్చింది. ఫుడ్ ప్రైజ్ వచ్చింది అనమాట. ఆ ప్రైజ్ ఇచ్చేది ఎవరు అంటే రాక్ఫెల్లర్ ఫౌండేషన్. 3-4 డేస్ బ్యాక్ వచ్చింది మనకు రాక్ఫెల్లర్ ఫౌండేషన్, మళ్ళీ ఇప్పుడు కూడా మనకు న్యూస్ లోకి వచ్చింది రాక్ఫెల్లర్ ఫౌండేషన్. సో ఈ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ సహాయంతో ఐసీఎంఆర్ మనకు పూణేలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని 1952లో ఎస్టాబ్లిష్ చేసింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇది H5 రెఫరెన్స్ లాబొరేటరీగా కూడా పనిచేస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని ప్రాంతాల్లో తన రీసెర్చర్స్ కోసము కొన్ని లాబొరేటరీస్ ను ఎంచుకుంది. అలా ఎంచుకున్న వాటిలో H5 రెఫరెన్స్ లాబొరేటరీ మన పూణేలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. అట్లాగే ఆగ్నేయేసియా ప్రాంతానికి, అంటే సౌత్ ఈస్ట్ ఏషియా అంటాం కదా ఆగ్నేయేసియా, ఆగ్నేయేసియా ప్రాంతానికి మరి రెఫరెన్స్ లాబొరేటరీగా WHOకు ఇది పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పనిచేస్తుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ నౌ మనం బైలటేరియల్ కి వెళ్దాం, బైలేటరల్ ద్వైపాక్షిక సంబంధాలు. సో ఇండియా పాకిస్తాన్ కు మధ్య సింధు నది జలాల ఒప్పందం కుదిరింది, సింధు జలాల నది ఒప్పందం. ఇప్పుడు కుదరలేదు ఇది, September 19, 1960 ఆ రోజున కుదిరింది ఈ ఒప్పందం ప్రకారము. మరి సింధు నది జలాలకు సంబంధించి ఇండస్ వాటర్ రివర్ పాకిస్తాన్ కే వెళ్తుంది, చెనాబ్ వాటర్ రివర్ పాకిస్తాన్ కే వెళ్తుంది, జీలం రివర్ వాటర్ పాకిస్తాన్ కే వెళ్తుంది. మిగతావి అయితే ఉన్నాయో మనకు సింధు నదికి సంబంధించిన ఎడమ వైపు నుంచి వచ్చే ట్రిబ్యూటరీస్ ఇవన్నీ కూడా మనకు భారత్ కు చెందుతాయి, లైక్ బియాస్, రావి, సట్లేజ్, ఈ రివర్ వాటర్ అంతా ఇండియా ఉపయోగించుకుంటుంది అనమాట, రైట్? సో ఇక్కడ కూడా మనం ఒక టెక్నిక్ యూజ్ చేద్దాం, మెమరీ టెక్నిక్ చెప్తున్నాను. సో ఇండస్ అనేది బస్ కు దగ్గరగా ఉంది, కాబట్టి ఇండస్ గురించి మీరు ఎప్పుడు ఏమి నేర్చుకోవాలన్నా బస్ అని గుర్తుపెట్టుకోండి, బస్, రైట్? సో మీరు బస్ ఎక్కారు బస్సులో మరి డ్రైవర్ కూర్చున్న వైపు రైట్ సైడ్ అవుతుంది బస్సు, మనం ఎక్కడైతే డోర్ ఉంటుందో ఎగ్జిట్ అండ్ ఎంట్రీ డోర్ ఉంటుందో అది లెఫ్ట్ వైపు అవుతుంది. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ వైపు గోడకు JCBRS అని రాస్తుంది, JCBRS, జేసీ బ్రదర్స్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి మనకు జేసీ బ్రదర్స్ చెప్పాల్సిన పని లేదు, JCBRS అని రాస్తుంది. మొత్తం ఎడమ వైపు అంతా JCBRS అని రాస్తుంది, అదే గుర్తుపెట్టుకోండి. జీలం, చెనాబ్, బియాస్, రావి, సట్లేజ్, జీలం, చెనాబ్, బియాస్, రావి, సట్లేజ్ అయిపోయింది. ఎడమ వైపు నుంచి కలిసే ఉపనదులు, మరి కుడివైపు నుంచి కలిసే ఉపనదులు అని గుర్తుపెట్టుకోవాలి. మరి బస్సులో మీకు కుడివైపు కూర్చుంటే కుడివైపు మనకు ఆ ఏ సీటును తాకినా షాక్ కొడుతుంది, షాక్ కొడుతుంది. దీంతో మీరు చెప్పారు షాక్ కొడుతుంది కుడివైపు కూర్చున్న వాళ్ళకి అని అంటే అధికారులు ఏం చేశారు, మాంజా ఇచ్చారు. ఈ మాంజా పెట్టు, మాంజా అంటే తెలుసు కదా మనకు, లైక్ కైట్స్ ఎగరేస్తూ ఉంటాం, థ్రెడ్ అనమాట, అదొక టైప్ ఆఫ్ థ్రెడ్ అది. సో ఇది పెట్టుకోండి ఏం కాదు అని చెప్పారని జస్ట్ అట్లా ఊహించండి. ఎందుకంటే మనకు షయోక్ అనే రైట్ సైడ్ రివర్, రైట్ సైడ్ ట్రిబ్యూటరీ ఏంటంటే షయోక్, మాంజా, కుంజా. కుంజా అనేది కూడా ఒక రివర్ అనమాట, కుంజా అనే రివర్ రైట్ సైడ్ నుంచి, ఈ సింధు నదికి రైట్ సైడ్ నుంచి కలిసి ఉపనది. అందుకే బస్సుకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్లియర్ గా చెప్పాను నేను. ఈ విధంగా మనం
డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా జనరల్ స్టడీస్ ని అండ్ అట్లాగే జీకే ని కూడా పూర్తి చేయొచ్చు. సో ఈ విధంగా మనకు సింధు నది జలాలకు సంబంధించి సెప్టెంబర్ 19th 1960 పాకిస్తాన్ కు ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మనకు ఐసీజే ఈ మూడు రివర్స్ అంటే ఇండస్, జనాబ్ అండ్ జీలం రివర్ వాటర్ అంతా పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది, మిగతా రివర్ వాటర్ అంతా ఇండియా ఉపయోగించుకుంటుంది. దీనికి సంబంధించి ప్రతి ఏడాది చర్చలు జరుగుతాయి భారత్ కి పాకిస్తాన్ కి మధ్య. మరి చివరి చర్చలు అక్టోబర్ 2019 లో జరిగాయి. షెడ్యూల్ ప్రకారం మార్చ్ 31st 2020 లోపల జరగాలి, కానీ భారత్ పోస్ట్ పోన్ చేస్తూ ఉంది. రిపీటెడ్ గా భారత్ పైన ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ నుంచి మనకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వస్తున్నారు అనే ఆరోపణతో పాటు కోవిడ్ నేపథ్యంలో కూడా భారత్ దీన్ని చేపట్టడం లేదు. సో అండ్ అట్లాగే ముఖ్యంగా పాకిస్తాన్ ఒక కీలకమైన అంశాన్ని చర్చించాలని చెప్పి చెప్తూ ఉంది. ఏది అని అంటే చెనాబ్ రివర్ పైన మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ లో రాటిల్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ ని కట్టాలని చెప్పి భారత్ భావిస్తూ ఉంది. పాకిస్తాన్ దీనికి అభ్యంతరం చెప్తూ ఉంది. సో చెనాబ్ రివర్ మనకు ఒప్పందం ప్రకారం మాకు కేటాయించాలి కదా, మీరు దానిపైన ప్రాజెక్టులు ఎలా కడతారు అని చెప్పి అభ్యంతరం అనమాట పాకిస్తాన్ ది. కానీ భారత్ ఏమంటుంది, సో ఏదైతే మాకు కేటాయించారో వాటర్ ఆ కేటాయించిన వాటర్ లోనే మేము ఉపయోగించుకుంటాం అని చెప్పి చెప్తున్నారు. ఇది కొత్త ఏం కాదు, పాకిస్తాన్ చాలా సార్లు అభ్యంతరం చెప్పింది. కిషన్ గంగా ప్రాజెక్ట్ పైన కూడా పాకిస్తాన్ గతంలో అభ్యంతరం చెప్పింది. కిషన్ గంగా ప్రాజెక్ట్ పై పాకిస్తాన్ అభ్యంతరం చెప్పడమే కాదు, నెదర్లాండ్స్ లో హేగ్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కు కూడా వెళ్ళింది. భారత్ అక్రమంగా సెప్టెంబర్ 19, 1960 వరల్డ్ బ్యాంక్ సమక్షంలో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిగా కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కిషన్ గంగా ప్రాజెక్ట్ ను నిర్మిస్తూ ఉంది అని చెప్పి అప్పుడు కంప్లైంట్ కూడా చేసింది. కానీ ఐసీజే భారత్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఏదైతే నీటి కేటాయింపులు భారతదేశానికి ఒప్పందం ప్రకారం చేశారో దానినే భారత్ సమర్థంగా సక్రమంగా వినియోగించుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి అక్రమాలు లేవు, ఎలాంటి మరి భారత్ మోసపూరిత వైఖరి కనిపించడం లేదని స్పష్టంగా తీర్పు చెప్పింది. తాజాగా మనకు చెనాబ్ రివర్ పైన నిర్మించబోతున్న ఒక ప్రాజెక్టు పైన పాకిస్తాన్ అభ్యంతరం చెప్తూ భారత్ ను ఇబ్బందుల్లోకి నెట్టాలని చెప్పి చూస్తూ ఉంది. అయితే ఈ చర్చలకు భారత్ తాజాగా ఎలాంటి అంగీకారం జరపలేదు. వాస్తవానికి ప్రతి 6 నెలలకు ఒకసారి చర్చలు జరగాలి ఈ సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి, రైట్? ఇది దీనికి సంబంధించిన కీలకమైన అంశము. ఇది మనకు బైలేటరల్ ఇష్యూ. నెక్స్ట్ మనం ఎకానమీ ఇష్యూస్ కి వెళ్దాం. సో ఎకానమీలో ఈరోజు మనకు ఇంపార్టెంట్ అంశాలు అన్ని కూడా ఉన్నాయి. సో మొట్టమొదటిది మనకు లేటెస్ట్ డెవలప్మెంట్ అండమాన్ నికోబార్ లో ఉంది. అండమాన్ నికోబార్ సో మ్యారిటైమ్ స్టార్టప్ హబ్ గా మారుస్తామని ప్రకటించారు. దీన్ని అండమాన్ని మ్యారిటైమ్ స్టార్టప్ హబ్ గా మారుస్తామని చెప్పారు. మ్యారిటైమ్ స్టార్టప్ హబ్ గా సో ఇక్కడ ట్రాన్స్షిప్మెంట్ హబ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాన్స్షిప్మెంట్ హబ్ ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో ట్రాన్స్షిప్మెంట్ హబ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ట్రాన్స్షిప్మెంట్ హబ్ అని అంటే ఏంటి, కంటైనర్ లేదా కార్గో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మనకు ఇవి అవసరం అదే అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఇది మనకు మామూలుగా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లాంటివి కనెక్టివిటీ చేసేవన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు అమెరికా నుంచి ఇండియాకు రావాలి, అమెరికా నుంచి ఇండియాకు రావాలి అయితే నేరుగా అమెరికా నుంచి ఇండియాకు షిప్ రావచ్చు, ఇది ఒక పద్ధతి. కానీ అమెరికా నుంచి ఇండియాకు డైరెక్ట్ గా షిప్పే లేదనుకుందాం. ఎక్కడో మనకు దుబాయ్లో ఒక షిప్ ఉంది. సో మన షిప్స్ దుబాయ్కి వెళ్తాయి, అమెరికన్ షిప్స్ దుబాయ్ వరకు మాత్రమే వస్తాయి, యుఏఈ వరకు మాత్రమే వస్తాయి. దీంతో ఏమవుతుంది, మనం కొనుక్కున్న వస్తువులన్నీ అమెరికా దగ్గర మనం కొనుక్కున్న వస్తువులన్నీ దుబాయ్ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోతాయి, ఇక్కడ నుంచి మన ఇండియన్ షిప్ లో వస్తాయి అనమాట. అంటే ఇది ఒక బస్ స్టాండ్ లాగా పనిచేస్తుంది. ఒక మాట చెప్పాలంటే నౌకాశ్రయాల్లో దాని ట్రాన్స్షిప్మెంట్ హబ్ అని అంటాం. సో మార్పు చెందుతాయి. సో అంటే అమెరికా భారత్ కు వచ్చే వస్తువులు, అమెరికా నుంచి భారత్ కు వచ్చే వస్తువులన్నీ అమెరికా వాడు ఏం చేస్తాడు, తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ నుంచి తీసుకుపోవాల్సిన బాధ్యత ఇంకా మనదే ఉంటుంది. ఈ విధంగా మనకు ట్రాన్స్షిప్మెంట్ హబ్స్ అనేవి చాలా కీలకమైన రోల్ ని ప్లే చేస్తాయి. అండమాన్లో ట్రాన్స్షిప్మెంట్ హబ్ ను ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రము నిర్ణయించింది, రైట్?
సో ఒక నౌక నుంచి ఇంకో నౌకకు సరుకును మార్చే కేంద్రమే ట్రాన్స్షిప్మెంట్ హబ్ గా మనం చెప్పుకోవచ్చు. సో భారతీయ షిప్పర్లు, మరి ఇప్పుడు భారతదేశంలో ఈ అండమాన్ లో ఈ ఏర్పాటు లేనందుకు భారతీయ షిప్పర్లు తమ లగేజ్ తీసుకురావడానికి ఏమేమి ఉపయోగిస్తున్నారంటే కొలంబో ఉపయోగిస్తున్నారు, శ్రీలంకలో కొలంబో ఉపయోగిస్తున్నారు, అట్లాగే సింగపూర్ లో ఉండే హబ్ ను ఉపయోగిస్తున్నారు, సింగపూర్ లో ఉండే ఒక హబ్ ను వినియోగిస్తున్నారు. అలాగే మనకు మలేషియాలో పోర్ట్ క్లాంగ్ అని ఉంటుంది, పోర్ట్ క్లాంగ్ అని ఉంటుంది మలేషియాలో, దాన్ని ఉపయోగిస్తున్నారు పోర్ట్ క్లాంగ్. మరి ఎందుకు వాళ్ళు అవన్నీ ఉపయోగించాలి, మనమే ఒకటి డెవలప్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి భారత్ దీన్ని ప్రతిపాదించింది. సో వాణిజ్యాన్ని పెంపొందించడానికి కూడా ఇది బాగా మనకు ఉపయోగపడుతుంది. ఇందుకు గాను 12 మనకు ఐలాండ్స్ ని సెలెక్ట్ చేశారన్నమాట. సో అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి ఇన్లాండ్ కంటైనర్ పోర్ట్ ను పెన్సిల్వేనియాలో 1932లో ప్రారంభించారు. పెన్సిల్వేనియాలో ఈ తరహా హబ్ ను మనకు 1932లో పెన్సిల్వేనియాలో ప్రారంభించారు. అయితే ఇది అంత ఇంపార్టెంట్ కాదు మనకు. భారతదేశంలో తొలి ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ ఎక్కడ ఉంది అంటే కొచ్చి ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ అని చెప్పుకోవాలి, బాగా ఇంపార్టెంట్. కొచ్చి ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ కొచ్చిలో ఉంటుంది. సో కేరళ మనకు బాగా వార్తల్లో నిలుస్తూ ఉంది. సో మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాం. మనకు రెండు ప్రమాదాలు జరిగినాయి అనుకోకుండా కేరళలో ఇటీవలే. ఆ సందర్భంగా కుట్టినాడ్ అనే ఒక జంక్షన్, చాలా అంశాలను డిస్కస్ చేశాం మన ప్రీవియస్ క్లాసులు. ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. కొచ్చి ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, స్థానికంగా దీన్ని ఒల్లక్ పాదం అని కూడా పిలుస్తారు అనమాట. ఒల్లక్ పాదం టెర్మినల్ అని పిలుస్తారు స్థానికంగా. సో ఇదే భారతదేశంలో మొట్టమొదటి టెర్మినల్ గా చెప్పుకోవచ్చు, రైట్? ఇది ఒక అంశము. అలాగే ఇదే అండమాన్ దీవులకు డిజిటల్ సౌకర్యాలు కల్పించేందుకు సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్టును మరి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్ట్, సో సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్ట్, రైట్? సో మనకు చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ వరకు కలుపుతూ ఈ మనకు ఈ సబ్ కేబుల్ ని వేశారన్నమాట, రైట్? అండ్ సుదూరంగా ఉండే ప్రాంతాల మధ్య టెలికమ్యూనికేషన్ కోసం మనం సాధారణంగా ఏది వాడతామంటే ఆప్టికల్ ఫైబర్ ను వాడతాం. సో ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రం ప్రకారం పనిచేస్తుంది అంటే సంపూర్ణ అంతర పరావర్తనము లేదా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణ అంతర పరావర్తనము, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇంగ్లీష్ లో ఈ పేరు దీనికి. సో మరి భారతదేశం తొలి మ్యారిటైమ్ హబ్ గా చేసేందుకు ఏది అండమాన్ ని తొలి మ్యారిటైమ్ హబ్ గా నౌకాశ్రయపు హబ్ గా మార్చేందుకు మరి రూపాయలు 10,000 crores తో 2015 గవర్నమెంట్ మనకు ఒక ప్రాజెక్టును ప్రకటించింది. అదే ఐల్యాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐడిఎన్ పిలుస్తారు దాన్ని. ఈ విధంగా రైట్ మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి అండమాన్ లో భారత్ చేపడుతూ ఉంది. ఇది మనకు మొట్టమొదటి అంశము ఎకానమిక్ సంబంధించి. ట్రాన్స్షిప్మెంట్ హబ్ అనేది మనకు బాగా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది భారతదేశంలో కేరళ ఉంది, ఇప్పుడు అండమాన్ కూడా డెవలప్ చేస్తున్నారు. సింగపూర్, మలేషియా వీటిని ఉపయోగించుకోకుండా మన భారతీయులు మనదే ఉపయోగించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది మనకు ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్తాను ఎకానమీలో ఎగ్జామ్ కి బాగా ఇంపార్టెంట్. ఇటీవలే భారతదేశం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రకటించింది, అలాగే ఢిల్లీ కూడా ప్రకటించింది. ప్రైవేట్ వాహనాల స్థానంలో ప్రజా రవాణాను పెంచడమే లక్ష్యంగా మనకు ఢిల్లీ ప్రకటించింది. ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఆటోస్ ఉన్నాయి, ఆటోస్ వీటన్నిటిని ఈ ఆటోస్ గా మార్చాలి. అలాగే ప్రస్తుతం ఢిల్లీలో మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, అంటే బస్సులు, సిటీ బస్సులు లాగా అక్కడ కూడా సిటీ బస్సెస్ ఉన్నాయన్నమాట. ఈ బస్సులన్నీ కూడా ఈ బస్సులుగా మార్చాలి. ఏంటి ప్రయోజనం అనంటే ఉపాధి మెరుగవుతుంది. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ సంబంధించిన కంపెనీస్ వస్తాయి. పాయింట్ నెంబర్ 2, పర్యావరణానికి మేలు జరుగుతుంది. మనకు తెలుసు ఢిల్లీలో అత్యధికంగా మనకు పొల్యూషన్ అనేది ఉంటుంది. నిన్న మనకు పర్యావరణానికి సంబంధించిన గణాంకాల అంశాలను కూడా నిన్నటి క్లాస్ లో మనకు విడుదల చేశారు, అది ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్నటి క్లాస్ లో, అది ఒకసారి చూడండి. సో మరి ఇట్లా ప్రతి రాష్ట్రం త్వరలో ఈ విధానాలను ప్రకటించబోతుంది. అన్ని రాష్ట్రాలని మనం చదువుకోలేము కాబట్టి మరి కేంద్రాన్ని ఒకసారి చూద్దాం.
కేంద్రంలో మనకు దీనికి సంబంధించి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి NEMMP NEMMP ఇంకొకటి ఫేమ్ ఇండియా. ఫేమ్ అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. NEMMP అంటే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్. బాగా గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ తెలుగు వాళ్ళు కూడా ఇదే గుర్తుపెట్టుకోవాలి, ఎలక్ట్రిక్ మొబిలిటీ మొబిలిటీ మిషన్ ప్లాన్, మిషన్ ప్లాన్. అట్లాగే ఫేమ్ అని అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫాస్టర్ ఫాస్టర్ అడాప్షన్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇది ఇంపార్టెంట్. ఎన్ఈఎంఎంపి ఎఫ్ఈఎంఈ ఈ రెండు కూడా భారతదేశంలో ప్రస్తుతం ఉన్నాయి. సో ఈ ఎన్ఈఎంఎంపి నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ మనకు 2013 లో ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడం ద్వారా ఇంధన భద్రతను పెంచాలన్నది లక్ష్యం, రైట్? సో మనకు ఇది ఆయిల్ సెక్యూరిటీ అన్నమాట. ఎందుకు ఎలా వస్తుంది ఆయిల్ సెక్యూరిటీ? పాయింట్ నెంబర్ వన్, మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ విస్తృతంగా ఉపయోగించడం వల్ల ఈ లైక్ పెట్రోల్ ని ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. దీంతో ఉన్న పెట్రోల్ ని మనము సర్దుకుపోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇంధన భద్రత అనేది మనకు వస్తుంది. అలాగే ఇంకా దీంట్లో ఏం పాయింట్స్ ఉన్నాయి ఎన్ఈఎంఎంపీలో అంటే 2020 నుంచి ప్రతి సంవత్సరము 6 to 7 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలి. సో మొత్తం 6 to 7 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించాలి. ఎప్పటి నుంచి అంటే ఈ సంవత్సరం నుంచి. ఇది 2013 చేసుకున్న ప్లాన్ కాబట్టి 2020 ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. కాకపోతే మనకి ఈ సంవత్సరం అంతా పూర్తిగా మార్చి నుంచి లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఈ లక్ష్యం ఎంత మేరకు చేరారన్నది గణాంకాలు ఎక్కడ కూడా రాలేదు. ఇది మనకు ఎన్ఈఎంఎంపీలో కీలకమైన అంశం. నెక్స్ట్ ఫేమ్ ఇండియా. ఫేమ్ అని అంటే ఆల్రెడీ చెప్పాను, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఇదిని 2015 ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ను పెంచేందుకోసమే భారతదేశం దీన్ని ప్రారంభించింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మనకు జాతీయ స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అంశము, రైట్? అండ్ నౌ పర్యావరణ అంశం ఒకటి ఉంది, దాన్ని డిస్కస్ చేద్దాం. పర్యావరణానికి సంబంధించిన అంశం. సో మాథెరాన్ మహారాష్ట్రలో ఉండే ప్రాంతం ఇది, మాథెరాన్ ప్రాంతం అన్నమాట. సో మహారాష్ట్రలో మాథెరాన్ అనే ప్రాంతంలో సీతాకోకచిలుకకు చెందిన 144 అరుదైన జాతులను గుర్తించారు. సో 144 అని మన హెడింగ్ లో ఉంది, సుమారుగా అది యాక్చువల్ గా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 144 అరుదైన జాతులను గుర్తించారు. ఇందులో 77 కొత్తవి ఉన్నాయన్నమాట. అంటే మిగతావన్నీ గతంలో గుర్తించినవే, 77 మాత్రం పూర్తి స్థాయిలో కొత్తగా ఉన్నవి. సో 1894 ఇదే ప్రాంతంలో 78 కొత్త జాతులను గుర్తించారు. ఇప్పుడు 77 కొత్త జాతులను గుర్తించారు అన్నమాట. అంటే ఎగ్జాక్ట్ గా దాదాపుగా 125 ఇయర్స్ తర్వాత ఈ కొత్త జాతులని సీతాకోక చిలుకకు సంబంధించి మనకు బయటపడ్డాయి. సో ఈ మాథెరాన్ అనేది ఒక హిల్ స్టేషన్, మహారాష్ట్రలో మనకు వెస్ట్రన్ గాట్స్ లేదా పశ్చిమ కనుమల్లో ఉంటుంది. మాథెరాన్ అర్థం ఏంటి అంటే పర్వతాల నుదుటిపై అడవి అని అర్థం అనమాట. లిటరల్ మీనింగ్ ఇది, రైట్? పర్వతాల నుదుటిపై అడవి, అన్న మీనింగ్ ఇది కన్వే చేస్తుంది. సో అయితే దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఆసియన్ కాంటినెంట్, ఆసియా కాంటినెంట్ లోనే ఆటోమొబైల్ రహిత ఏకైక హిల్ స్టేషన్ ఇది. ఇది ఇకో సెన్సిటివ్ జోన్ గా కూడా ప్రకటించారు. ఇకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి? నేషనల్ పార్క్స్ లేదా వైల్డ్ లైఫ్ శాంక్చరీస్, జాతీయ పార్కులు లేదా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు లేదా ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని కొన్ని ఉన్నాయి మనకు, రక్షిత ప్రాంతాలు. ఈ ప్రాంతాలు ఏవైతే డెసిగ్నేట్ అయ్యాయో వాటి రేడియస్ లో చుట్టూ 10 కిలోమీటర్ల వరకు ఉండే జోన్ ని ఇకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటిస్తారు. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, రక్షిత ప్రాంతాలు ఇవైతే ఎక్కడైతే ఉన్నాయో డెసిగ్నేటెడ్ ఏరియాస్,
వాటి చుట్టూ 10 కిలోమీటర్ల రేడియస్ లో మనకు ఉండే జోన్ నే ఇకో సెన్సిటివ్ జోన్ అని అంటాం. అలా ఇకో సెన్సిటివ్ జోన్ లో పడే ఒక నగరమే మాథెరాన్. దీని మీనింగ్ పర్వతాల నుదిరిపై అడవి. అండ్ ఆసియాలోనే ఆటోమొబైల్ రహిత ఏకైక హిల్ స్టేషన్ ఇది, రైట్? సో ఇది దీనికి సంబంధించిన అంశము. అండ్ పర్సన్స్ ఇన్ న్యూస్ వెళ్దాం. ముందుగా వెంకయ్య నాయుడు. సో ఆగస్ట్ 11th అంటే ఈ రోజు తోటి ఆయన 3 సంవత్సరాల తన పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక బుక్ రాశారు, తన అనుభవాలు ఈ 3 సంవత్సరాలుగా ఏం చేసింది అనేది. సో కనెక్టింగ్ కమ్యూనికేటింగ్ చేంజింగ్ ఆ బుక్ పేరు. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్ గా బుక్ కొడతారు అనమాట. కనెక్టింగ్ కమ్యూనికేటింగ్ అండ్ చేంజింగ్ ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. సిసిసి, కనెక్టింగ్ కమ్యూనికేటింగ్ అండ్ చేంజింగ్. సో వెంకయ్య నాయుడు అన్ని పార్టీల వాళ్ళతోటి కనెక్ట్ అవుతూ ఉన్నారు బాగా. అండ్ వాళ్ళతో తన చెప్పాలనుకున్నది కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు, రాజ్యసభలో మార్పు తెస్తూ ఉన్నారు, అంతే. సో కనెక్టింగ్ కమ్యూనికేటింగ్ చేంజింగ్ ఇట్లా క్రియేటివ్ గా మనం చదువుకోండి. ఈరోజు మీకు కొన్ని టెక్నిక్స్ కూడా చెప్పాను గతంలో. నౌ ఇది ఒక ఇష్యూ మనకు వెంకయ్య నాయుడు రాసిన బుక్. నెక్స్ట్ అలెగ్జాండర్ లుకషెంకో. సో ఇంకొక పర్సన్ ఇన్ న్యూస్, అలెగ్జాండర్ లుకషెంకో, రైట్? సో ఈయన బెలారస్ అధ్యక్షుడు. సో 6వ సారి వరుసగా మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అనమాట. 1994 నుంచి ఆయనే ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికవుతూ ఉన్నాడు. ఒక్కసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే మరి 5 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. ఆ విధంగా 1994 నుంచి ఆయన రిపీటెడ్ గా ఎన్నికవుతూ వస్తున్నారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్, స్వతంత్ర అభ్యర్థి. అయితే ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పి ప్రతిపక్షాలు కూడా ఆరోపణ చేస్తూ ఉన్నాయి. బెలారస్ అనమాట, బెలారస్ అధ్యక్షుడు. నెక్స్ట్ జిమ్మీ లాయ్, ఇంకొక పర్సన్ ఇన్ న్యూస్ గురించి చెప్తున్నాను. జిమ్మీ లాయ్, సో మనకు హాంకాంగ్ లో మీడియా మొగల్ గా చెప్తారు ఈయనని. మీడియా మొగల్. సో మీడియాలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈయనను అరెస్ట్ చేశారు హాంకాంగ్ వాసి. హాంకాంగ్, సో హాంకాంగ్ లో మనకు తెలిసిందే కొత్త జాతీయ భద్రతా చట్టం అనే చట్టాన్ని చైనా అమలు చేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా హాంకాంగ్ వాసులు వ్యతిరేకిస్తున్నారు. ఇలా హాంకాంగ్ వాసుల వ్యతిరేకతను ఆయన తన మీడియా ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజానికి మనకు హాంకాంగ్ అనేది 1997 నుంచే చైనా చేతులకు వెళ్ళింది అనమాట. సో మనకు హాంకాంగ్ లో ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. మనకు తెలిసిందే ప్రజాస్వామ్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫండమెంటల్ రైట్స్ కానీ అట్లాగే పత్రికా స్వేచ్ఛ కానీ ఇవన్నీ ఉంటాయి. అయితే చైనా మెయిన్ ల్యాండ్ లో ఇవి అంతగా ఉండవు అనమాట. ఈ నేపథ్యంలోనే మరి కొత్త భద్రతా చట్టం ఈ 7 జూన్ 30 నుంచి అమల్లోకి తెచ్చింది చైనా. దీనికి వ్యతిరేకంగా హాంకాంగ్ వాసులు పెద్ద ఎత్తున నిరసనలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇతను వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రిపోర్టింగ్ చేస్తున్నాడు, మీడియాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి. దీంతో ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇది మనకు జిమ్మీ లాయ్. అట్లాగే హసన్ దియావ్, రైట్? లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దియాబ్ ఈయన తన పదవికి రాజీనామా చేశారు. దీనికి మీకు పెద్దగా కారణం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇందులో లాజిక్ ఏం లేదు. బీరట్ లో ఇటీవలే మనకు ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో చూసాం. అణుబాంబు వేస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో దానిలో 5వ వంతు ప్రమాదం మనకి అక్కడ అమ్మోనియం నైట్రైట్ పేలిపోవడం వల్ల జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో హసన్ దియాబ్ తన పదవికి రాజీనామా చేశారు, రైట్? సో ఇవి ఈ రోజు మనకు కరెంట్ అఫైర్స్. సో రేపు మీకు 2 క్లాసులు ఉంటాయి. ఒకటేమో ప్యూర్ గా మెమరీ, సో మీ లెర్నింగ్ స్కిల్స్ ని చాలా పెద్ద మొత్తంలో పెంచేందుకు ఉద్దేశించింది వ్యోమ మీకు ఆ క్లాస్ అందిస్తుంది. అలాగే ఎప్పటిలాగే రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన PDF ఉంది, అలాగే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, వాటిని అటెంప్ట్ చేయండి. అట్లాగే యూట్యూబ్ లో స్పందించాలని చెప్పి కూడా ఒక క్వశ్చన్ అడిగాను, P5+1 కంట్రీస్ అంటే ఏంటో చెప్పాలి, రైట్? థ్యాంక్ యూ.